అవి డిలీట్ చేసినా కూడా మీరేం బాధపడట్లా. అసలు ఈ సినిమాను గనక నేను కోల్పోయినట్టయితే నేను జీవితంలో ఎంతో కోల్పోయినండి. మినీ బాహుబలి రంగస్థలం అంటున్నారు కదా, అంత హ్యూజ్ రెస్పాన్స్ రావడానికి కారణం ఎవరు అంటే ప్రేక్షకులేనండి, జీవితాలను చూసుకుంటారు. మీరు పల్లెటూరు నుంచి వచ్చారు మీరు కూడా, టౌన్స్ టౌన్ కదా, జీవితాలని మీ నాన్న వాళ్ళు పల్లెటూరు కదా చూసుకుంటారు. మనం మన ఊరు మన క్యారెక్టర్లు అట్లా ఇదైపోతున్నా. మీరు మీరు పిల్లలు కొన్నప్పుడు ఊరికెళ్ళి జాతరలు గీతలు అమ్మమ్మళ్ళు అన్నీ చూసారు కదా, అది తక్కువ అందుకే మిస్ అయ్యాను. అవన్నీ చూసినప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి, ఆ మనుషులు గుర్తుకొస్తారు, ఆ బంధాలు గుర్తుకొస్తాయి. ఆ పేర్లు పెట్టుకుని పిలుచుకోరండి పల్లెటూళ్ళలో, మామ అత్త పిన్ని బాబాయ్ కులాల మధ్య ఇది ఉండదు తెలిసిన అన్ని కులాలతో ఇదవుతారు అనమాట. ఆ ఎమోషన్స్ అవన్నీ పండగలప్పుడు కానీ, ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి పక్కింటోళ్ళతో కూడా మాట్లాడలేని సిచువేషన్ స్థలంలోకి వెళ్ళగానే ఇక్కడేమవుతుందంటే ఎంత పాస్ అయినా ఎంత నాగరికత పెరిగినా ఎమోషన్స్ మనసు ఉంటుంది కదా, దాన్ని తట్టాడు అంతే, తట్టంగానే అది కనపడుతుంది. అమ్మని ఆ సినిమాను చూస్తుంటే ఇంకో లోకంలోకి వెళ్ళిపోయినట్టుంది. మీరు అన్నారు కదా ఎంత పాస్ అయినా ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్లో ఉన్నా కూడా ఎమోషన్స్ని తట్టారు. సో బాగా ఏ క్లాస్ పీపుల్ కానీ అల్ట్రా పాష్ పీపుల్ కానీ రంగస్థలం గురించి రెండు మంచి మాటలు చెప్పిన సందర్భాలు ఉన్నాయా? నాకు అట్లాంటి ఎవరు నాకు అంత ఇది గొప్ప ఎవరు లేరు. అద్భుతం. ఆది ఆది పిన్ సెట్ చనిపోయిన తర్వాత ఆ సీన్ ఉంటుందంటే పాట ఆ సీన్లు ఉంటాయి బా, రామ్ చరణ్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ ఒకళ్ళు చాలా మంది ఫేస్బుక్లో కూడా పెట్టారు ఇప్పటి వరకు నా అభిమాన నటుడు అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వరకు ఆగిపోయింది, బట్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత రామ్ చరణ్ ప్లేస్ వస్తుందని చెప్పి. అసలు అంత అద్భుతం చేస్తాడని ఎప్పుడు ఊహించలే. ఆ ఎమ్మి ఎవరు సమంత, నాకు సావిత్రి గారే గుర్తుకొచ్చారండి. సావిత్రి గారు లేరు, ఆ సావిత్రి అంటే ఆ నా నటిమణి పొట్టలేదు అది అంటుంటారు కదా, ఉందాడు మరో సావిత్రి, మరో సావిత్రి సమంత అంతే. అట్లాంటి అద్భుతమైన నటి ఎంత గొప్పగా చేశారండి అసలు. ఇకపోతే జగపతి బాబు గారు మహాసముద్రం అదో లెజెండ్ అసలు మామూలుగా కదా అసలు. ఆ ఎంత ఆ లొకేషన్కి వస్తే ఆ క్యారెక్టర్ ప్రెసిడెంట్ గారు మన అటు చూడడం గారి అట్లనే ఉంటాడు, ఎవరికి అందరు కూడా నమస్కారం కూడా అట్టని పెట్టేస్తారు. నమస్కారం నమస్తే మామూలు రియల్ లైఫ్లో కూడా అంటే ఆ సెట్కి వచ్చినప్పుడు మాత్రం ఆ క్యారెక్టర్లో ఉండటం కానీ ఆ మెదడ్ యాక్టింగ్ ఇది ఉంటాం కానీ ఫీల్ అవ్వడం కానీ ఆ దగ్గు ఆ వయసు కావాలి కదా, ఆ ఏకఛత్రాధిపత్యం వహించే వయసు ఆ ఇది వేరు ఉంటుంది వాళ్ళకి. అది రామ్ చరణ్ మెగాస్టార్ తనేడు, యూనో బిగ్ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఏమనిపించింది? సాధారణంగా కొంచెం భయం, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి అని ఇన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఎట్లా ఉంది అసోసియేషన్? ఫస్ట్ అనుకున్నాము ఎందుకు వచ్చిన తర్వాత ఆ పిల్లడండి ఎంత ఇదంటే అసలు చిట్టుబాబేనండి ఊళ్ళో అందరినీ, అందరు చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరిని పలకరించేవాడండి. మనం గుర్తు మనం పక్కన నుంచి వెళ్తున్నాం కానీ ఘోష్ గారు ఉన్నారా పలకరించడం కానీ ఎంత ఒదిగిపోతాడంటే అక్కడ లొకేషన్లో కానీ ఆ ఇది లేదండి. నేను మెగాస్టార్ కొడుకుని, నేను ఒక మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాడిని, ఇండస్ట్రీలో మాకు ఇది ఉంది, ఆ ఇది లేదండి, ఆ ఇది లేదు. ఫైట్లో లెగ్మెంట్ అంటే పడ్డం పట్టడంతోనే నాకు ఇదైపోయింది. అమ్మా నడిచా ఏమైంది ఘోష్ గారు లాక్కుని వచ్చి తీసుకూర్చోబెట్టి వెరీ ప్యాచ్ తీసుకురండి తను పెట్టేసి నన్ను అన్ని తెల్లారి అపోలోకి ఫోన్ చేసి పంపించేసి మేనేజర్ని పంపించి వాళ్ళ పిఏని పంపించి ఎంఆర్ఐ స్కాన్ అన్ని దించేసి లెగ్మెంట్ అయిందనమాట ఇదంతా. రెండు నెలన్నర బెడ్ రెస్ట్, ఎట్లా ఉన్నాడు తగ్గిందా నీకు కనపడటంతో ముందు ఘోష్ గారు ఎట్లా ఉంది ఓకేనా అని అంటాం కానీ జాగ్రత్త అని చెప్పి చెప్పడం కానీ ఎన్ని బాగా చేసాడు. ఆది పిన్ సెట్ ఇక ఆది పిన్ సెట్ అయితే నాతో ఆడుకునేవాడు అనా బాగుండేది అసలు దానికి ఆది పిన్. ఇక రకరకాల పోతే ర్యాండీ రత్నవేలు గారు ఆయన క్రూ దేవరాజు గుణ అద్భుతమైన వ్యక్తులతో పనిచేసి టెక్నీషియన్స్తో పనిచేశాను. వీళ్ళందరికంటేనండి మైత్రి మూవీస్ వాళ్ళ ముగ్గురు గ్రేట్ అండి బాబు. త్రిమూర్తులు ఎక్కడ అసలు చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్ట్ దాకా ఎంత గౌరవంగా ఎంత మర్యాదగా అన్నం పెట్టే దగ్గర నుంచి ఏంది అందరికీ అన్నం పెట్టిన దగ్గర నుంచి రూపాయి కలగా ఇచ్చారే కానీ తక్కువ ఎవరికి ఇవ్వలేదండి.